खम्मम जिला वैरा व्यवसाय मार्केट यार्ड प्रभुत्वं कोनुगोलु चेसिन धान्यानि गोडौन्लो पेट्टकुंडा प्राइवेट मिल्लर्लकु गोडौन्लु केटायिंचडंपै रैतुलु निरसन व्यक्तं चेशारु। గోడౌన్ల వద్ద లారీల్లో దిగుమతి అవుతున్న ధాన్యాన్ని అడ్డుకొని ఆందోళన చేపట్టారు। ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు మాట్లాడుతూ రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు రైస్ మిల్లర్లకు వత్తాసు పలకడం సమంజసం కాదన్నారు। వెంటనే ప్రైవేట్ మిల్లర్ల లీజును రద్దు చేసి రైతులకు ధాన్యాన్ని నిలవ చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు। వేరే వ్యవసాయ మార్కెట్లో గోడౌన్ల్ని కలెక్టర్ గారు ధాన్యం బస్తాలు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని చెప్పి కల్లూరు మండలం సత్తుపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు 15-20 లారీల సరుకు ధాన్యం బస్తాలు దింపుతూ ఉన్నారు। వేరే మార్కెట్లో ఏప్రిల్ 15వ తారీఖు నాడు ఇక్కడ కొనుగోలు కేంద్రం పెట్టి ఒడ్లు కాటాలయ్యి ఇక్కడే బస్తాలు ఉన్నాయి, వర్షాలు వస్తున్నాయి, అవి తడవకుండా కాపాడుకుంటూ ఉన్నారు, తడిసినాయి అని చెప్పి తిప్పి అటు ఇటు తిప్పి మళ్ళా మార్చుకుంటూ ఉన్నారు। రైతుల కళ్ళ ముందే తమ ధాన్యం బయటికి తరలించకుండా గోడౌన్ గవర్నమెంట్ ఇక్కడ అలర్ట్ చేసినప్పుడు ఈ ధాన్యం పెట్టకుండా బయట ప్రాంతాల నుంచి ధాన్యం తీసుకొచ్చి పెడతా ఉంటే రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు। మా ధాన్యం ముందు ఏదైతే వ్యవసాయ మార్కెట్లో ఉన్నాయో వైరా మండలంలో ఉన్న ధాన్యం ఏదైతే ఉందో వాటిని మాత్రం ముందు గోడౌన్లో నింపాక ఖాళీ ఉంటే బయట ప్రాంతాలే కూడా పెట్టడానికి అభ్యంతరం లేదని చెప్పి రైతులు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు। కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించాలి। వైరా వ్యవసాయ మార్కెట్లో ఉన్న గోడౌన్లో వైరా మార్కెట్లో మార్కెట్ కమిటీకి ఉన్నటువంటి ధాన్యం నిల్వ చేయడానికి పనికిరాని గోడౌన్ బయట కల్లూరు నుంచి సత్తుపల్లి ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఖమ్మం ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ధాన్యం పెట్టడం అనేది సబబు కాదు। రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు అవసరాలకి కరోనా వచ్చి కొంతమంది కుటుంబాల్లో డబ్బులు దొరక ఇబ్బంది పడుతూ ఉన్నారు। ధాన్యం కాటాలయ 60 రోజులైనా తరలింపు లేనటువంటి పరిస్థితి, కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రైతాంగంలో ఉంది। ఇప్పటికైనా జిల్లా అధికారులు పట్టించుకొని ఈ ఖాళీ గోడౌన్లు ఏదైతే ధాన్యం బస్తాలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అది వేరే మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యానికి మొదటి ప్రియారిటీ ఇవ్వాలి, రెండో ప్రాధాన్యత వేరే మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, పెట్టిన తర్వాత ఇతర మండలాల్లో ఉన్న ధాన్యం కూడా పెట్టుకోవడానికి గోడౌన్లు వినియోగించుకోవచ్చు, ముందు వేరే మార్కెట్ రైతులకు వేరే మండల రైతులకి ప్రాధాన్యత ఇచ్చి ధాన్యం తరలించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం।